హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పేటిఎం పోస్ట్ పేడ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, పేటిఎం పోస్ట్ పేడ్ బెనిఫిట్స్ ఏంటి, అన్బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని ఒక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫస్ట్ ఆల్ మీ ఫోన్లో ఉన్న పేటిఎం యాప్లోకి వెళ్ళండి. పేటిఎం యాప్లోకి వెళ్ళగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు నేను ఆల్రెడీ పోస్ట్ పెయిడ్ లోన్ అని చెప్పి సెర్చ్ చేశాను, పేటిఎం పోస్ట్ పెయిడ్ ఇదే అనమాట. దానిపైన ట్యాప్ చేయండి, లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ మీద టైప్ చేసినట్లయితే మీకు స్క్రోల్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఈ యొక్క క్రెడిట్ అప్లికేషన్ అనేది మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క పాన్ నెంబరు, తర్వాత మీ యొక్క ఈమెయిల్ నెంబర్ చూపిస్తుంది. చూపించేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ప్రొఫైల్ వెరిఫికేషన్ అవుతుంది, తర్వాత యాక్టివేట్ పోస్ట్ పెయిడ్ అని చెప్పేసి మూడు ఆప్షన్ అన్నమాట. ఈ మూడు ఆప్షన్లు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్లో ఏమవుతుందంటే ఇలాగా ఐ వోంట్ టేక్ మోర్ దెన్ 60 సెకండ్స్ అని చెప్పేసి వచ్చింది కదా. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఆల్రెడీ పేటిఎంలో మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి, యాడ్ చేస్తున్నారు కాబట్టి దాని నుంచి మీ యొక్క ప్రొఫైల్ వెరిఫికేషన్ అనేది సెట్ చేసుకుంటుంది. తర్వాత యాక్టివేట్ పోస్ట్ పెయిడ్ అని చెప్పేసి మూడో దాంట్లోకి వెళ్ళి మీ యొక్క పోస్ట్ పెయిడ్ అనేది యాక్టివేట్ అయిపోయి మీ యొక్క క్రెడిట్ లిమిట్ని బట్టి మీకు 10,000 20,000 లేకపోతే 60,000 మీకు క్రెడిట్ స్కోర్ బాగుంటే అలా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు పేటిఎం పోస్ట్ పేని యాక్టివేట్ చేసుకోవచ్చు. నేను ఇలా ఇమేజ్ పరంగా ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోవడం వల్ల మీకు ఏం కనిపించట్లేదు, వ్యూవర్స్కి చూసే వాళ్ళు కనిపించట్లేదు. అందుకే నేను స్క్రీన్షాట్ తీసి మీకు ఒక్కొక్క పాయింట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ ప్రొఫైల్ వెరిఫికేషను అయిపోయిన తర్వాత మీ యొక్క పోస్ట్ పెయిడ్ అనేది లిమిట్ అనేది యాక్టివేట్ అయిపోయి మీకు లోన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ పోస్ట్ పెయిడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో పోస్ట్ పెయిడ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దీని యొక్క బెనిఫిట్ ఏంటి, అన్బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం. పేటిఎం పోస్ట్ పెయిడ్ యొక్క బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అసలు పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి? మనం ఏదైనా సరే యూజ్ చేసుకొని తర్వాత కట్టేదాన్ని పోస్ట్ పెయిడ్ అంటారనమాట. అయితే ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏంటంటే పేటిఎం పోస్ట్ పెయిడ్ అంటే వాడు మనకు ఒక అమౌంట్ అనేది ఇస్తాడు, ఆ అమౌంట్ని మనం యూజ్ చేసుకుంటాము. యూజ్ చేసుకున్న తర్వాత వాడు ఇచ్చిన డేట్కి మనం తిరిగి కట్టేస్తాం. దీన్నే పేటిఎం పోస్ట్ పెయిడ్ అంటారు, పోస్ట్ పెయిడ్ అని కూడా అంటారు. ఓకే, ఇందులో ఉన్న బెనిఫిట్ ఒకటే, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ గూడ్స్ కానీ కొనుక్కున్నప్పుడు కానీ, ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకుందాం అనుకున్నా కానీ ఈ యొక్క మనీని మనం యూజ్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ డేట్కి మనం పే చేసేస్తాం అనమాట. ఇదే దీని యొక్క బెనిఫిట్. పేటిఎం పోస్ట్ పెయిడ్ యొక్క అన్బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ అన్నా పోస్ట్ పెయిడ్ అన్నా ఒకటే. అందులోనూ డబ్బులు ఉంటాయి బిల్లు కడతాం, ఇందులోనూ డబ్బులు ఉంటాయి బిల్లు కడతాం అనమాట. అంతే డిఫరెన్స్, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే మీరు పోస్ట్ పెయిడ్ తీసుకున్నప్పుడు పోస్ట్ పెయిడ్లో మీకు ఆల్రెడీ మనీ ఉంటుంది కాబట్టి అందులో ఒక 10,000 లిమిట్ అనుకుందాం. ఆ 10,000 లిమిట్లో ఒక 2,000 రూపీస్ మీరు వాడుకున్నారు. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు మీకు బిల్లు వస్తుంది. బిల్లు వచ్చినప్పుడు ఆ 1వ తారీఖులోపు మనం బిల్ అనేది పే చేసేయాలి. అదే 2వ తారీఖు కనుక 3వ తారీఖు కనుక పే చేశారనుకోండి, ఆ యొక్క 2,000 పైన 35% to 45% మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది వేస్తారనమాట. చాలా ఎక్కువ. చాలామంది ఏమనుకుంటారంటే పర్లేదు 2,000 రూపీసే కదా వదిలేయచ్చు, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఆ 2,000 రూపీస్కి ఇంకా డబుల్ అమౌంట్, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అవుద్దనమాట ఇంట్రెస్ట్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. పోస్ట్ పెయిడ్ యూజ్ చేసినప్పుడు లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు ఒకటే అని చెప్పాను కదా, ఈ రెండు ఒకటే, చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బెటర్ నా సజెషన్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ జోలికి పోస్ట్ పెయిడ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే సరెంటర్గా ఉండాలి. వీటి జోలికి వెళ్ళామంటే మీరు బిల్లు కట్టినంత వరకు నో ప్రాబ్లం, బిల్లు కట్టలేదా ఇంట్రెస్ట్ రేట్ అనేది మామూలుగా 7 చాలా దారుణంగా వేస్తారనమాట. సో ఇదే అన్బెనిఫిట్ పోస్ట్ పెయిడ్ క్రెడిట్ కార్డ్ వీటిల్లో.